సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలంలోని రామసాగర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ తాడూరి రవీందర్ అధ్యక్షతన సిద్దిపేట డిపో మేనేజర్ టి కిషన్ రావు ఆధ్వర్యంలో ప్రజల వద్దకు ఆర్టీసీ సేవలను కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట డిపో మేనేజర్ టి కిషన్ రావు, టీఆర్టీసీ ఎన్ కిషన్ రావు, రాములు, రామసాగర్ గ్రామ సర్పంచ్ తాడూరి రవీందర్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, రామసాగర్ ప్రజలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. బస్సేస్తాను, కానీ బస్సును కాపాడుకోవాల్సిన బాధ్యత మాత్రం మీ మీద ఉంటుంది. మీరు అడిగిన టైం ఖచ్చితంగా చేస్తాను. ఆ గ్రామాలలో ఆ టైంకు ఏమన్నా ఆటోలో ఉన్నారు, ఆటోలో లేకపోతే డబ్బులు ఇచ్చేప్పుడు పరిస్థితి ఏముందంటే డబ్బులు ఇచ్చే వాళ్ళేమో ఆటోలో నిలుతున్నారు, స్కూల్ పిల్లల్ని కూడా బస్సులలో పంపిస్తున్నారు. అలా కాకుండా బస్సు 4 కాలాలు నిలవాలంటే మీరు కూడా బస్సులలో ప్రయాణిస్తే మీరు అన్న టైంకు బస్సు వేసడానికి సిద్ధంగా ఉన్నారు. కంపల్సరీ మీరు అన్న టైంకి వేస్తాం. మీరు ఆ బస్సును కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. ఎందుకంటే ఆర్టీసీ అనేది మనందరిది, ముందు నుంచి తెలుసు మనందరిది కాబట్టి ఆ సర్వీస్ కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఆర్టీసీలో ప్రయాణం అనేది మీకు తెలుసు. డ్రైవర్లందరూ ట్రైనింగ్ అయి ఉంటారు, రెండేళ్ళ ట్రైనింగ్ చేసుకొని ఉంటారు. కాబట్టి యాక్సిడెంట్ రేట్ కూడా తక్కువ ఉంటుంది, భద్రతతో కూడింది ఉంటుంది. ఆటోలు వచ్చే వరకు ఏముంది, దానికి ఫిట్నెస్ ఉంటుందా, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుందా, ఏముంటుందా, ఏం చెక్ చేసే పరిస్థితి ఉండదు. తాగి నడిపిస్తున్నాడా తాగి నడిపిస్తున్నాడా అనేది తెలియదు. మా డ్రైవర్లు పొరపాటున కూడా తాగి ఇవ్వడం పరిస్థితి ఉండదు. కాబట్టి మా వాళ్ళు ఎట్టి పరిస్థితుల డ్యూటీలో తాగి దొరుకు యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు మీరు ఎప్పటి కాలం చెప్తారు, ఇంతకుముందు ఉన్న విషయం మాట్లాడుతున్నాం. ఎన్ని బైకులు ఉన్నాయి, ఎందరు మనుషులు ఉంటే అన్ని మోటార్ సైకిళ్ళు ఉన్నాయి.